నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. హై వోల్టేజ్ పాలిటిక్స్ నిలిపిస్తోంది. ఓవైపు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత రిజర్వేషన్ అంశం తెర మీద తీసుకొచ్చి ప్రధానంగా ప్రజల్లోకి ఒక ఎజెండా ఫిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రైతులు కరువు కాంగ్రెస్ పార్టీ హామీలని 420 హామీలుగా చెప్తూ వాళ్ళు కూడా ప్రధానంగా బరిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర కూడా కొంత ప్రధానంగా అన్ని నియోజకవర్గాలకు కవర్ అయ్యేలా కూడా ఆయన ఈ వయసులో కూడా కొంత ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు ఒక ఎత్తు అయితే మెదక్ పార్లమెంట్, అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కంచుకోట, ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, అది తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కంచుకోటగా మారినటువంటి పరిస్థితి. అక్కడ సిద్దిపేట, గజ్వేల్ ఇట్లా అనేక ప్రాంతాలు కూడా ఇప్పుడు అక్కడ ప్రధానంగా కొంత బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో అది టార్గెటెడ్ గా రేవంత్ రెడ్డి మెదక్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరే లక్ష్యం కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, క్షేత్రస్థాయిలో అక్కడ ప్రజలు అనుకుంటున్నటువంటి మూడ్ ఏ విధంగా ఉంది, మెదక్ పార్లమెంట్ లో గెలిపేవారు మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు చేయాలనుకున్నారు. నమస్తే రవీంద్రబాబు గారు. ఏం సార్, మెదక్ పార్లమెంట్ మీద ప్రధానంగా కొంత చర్చ జరుగుతుంది, ఎందుకంటే కేసీఆర్ గడ్డ, గులాబీ అడ్డ, ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ గెలిపేవారు ఎందుకంటే అక్కడ హేమాహేమీలు పోటీలో ఉన్నారు. ఒకవైపు అక్కడే సుదీర్ఘంగా 11 సంవత్సరాలు పనిచేసినటువంటి కలెక్టర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రంగంలో దింపింది. మరోవైపు రఘునందన్ రావు అక్కడ బీజేపీ దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇవాళ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి. ఓవైపు నీలం మధు కొంత మాస్ లీడర్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత, పటాన్ చెరువులో కొంత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వెనుకం చేసినప్పటికి కూడా కొంత ప్రధానంగా ఇవాళ పార్లమెంట్లో ఒక బీసీ బిడ్డ, బీసీ ఫ్యాక్టర్ని తెర మీద తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి సందర్భాల్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలంగాణలో చూసినప్పుడు మెదక్ ఒక ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ నియోజకవర్గం. లాంగ్ లాంగ్ బ్యాక్ అది కాంగ్రెస్ కంచుకోట, కాలక్రమంలో బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పరిస్థితి డిఫరెంట్గా ఉంది. కాంగ్రెస్ పుంజుకుంది రాష్ట్రంలో, బీజేపీ సెంట్రల్లో ఉంది, నెక్స్ట్ రాబోతుందని ఊహాగానాలు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ఈ ముగ్గురు ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్నారు. మనం క్యాండిడేట్ వైజ్ పరిశీలించినట్టయితే రఘునందన్ రావు గారు దుబ్బాక ఎమ్మెల్యే ఒకసారి చేశారు ఆయన రాజకీయ జీవితం, సెకండ్ టైం ఓడిపోయారు, తర్వాత ఇప్పుడు మెదక్ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. ఈయన మెదక్ ఎంపీ పోటీ చేయటం అంటే మెదక్లో హోల్డ్ తక్కువ, దుబ్బాకలో ఓడిపోయిన నెగిటివ్ ప్రభావం ఉంది, వ్యక్తిగతంగా టోటల్గా పార్లమెంటుకి రీచ్ అయ్యేంత వ్యక్తిగత ఇమేజ్ లేదు. వాటన్నిటికి మించి ఈ పర్టికులర్ ఓటర్ మైండ్ సెట్ మనం గమనించినట్టయితే బీజేపీ చేసిన ప్రామిసులు నిలబెట్టుకోలేదని ప్రజల్లో భావం ఉంది. 52 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలా, ఇప్పటివరకు వచ్చింది 7,000 ఉద్యోగాలు. ఉద్యోగాల మాట ఏంటి? అది ప్రధానమైన సమస్య. ఇంకా అట్లా నిరుద్యోగం పెరుగుతుందంటే మనం స్టాటిస్టికల్ అనాలిసిస్ చూసినప్పుడు నిరుద్యోగ పర్సంటేజ్ 2013-14 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2023 ఫైనాన్షియల్ ఇయర్ వరకు 10 ఇయర్స్ 10 ఏళ్లలో అప్పట్లో నిరుద్యోగం పర్సంటేజ్ 4.63 ఉంది, 2023లో నిరుద్యోగం పర్సంటేజ్ 8.53 ఉంది. సో నిరుద్యోగం పర్సంటేజ్ పెరిగింది. రెండోది, ప్రతి 1,000 మంది డిగ్రీ పాస్ అయిన గ్రాడ్యుయేట్స్లో 23.22% ఖాళీగా ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నారు. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఇక్కడ చిన్న ఇంటరప్షన్, దుబ్బాక రఘునందన్ గురించి మాట్లాడుతున్న సందర్భంగా మీరు అన్నారు మొత్తం పార్లమెంట్ వ్యాప్తంగా వెళ్ళేంత చరిష్మా ఆయనకు లేదని. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, గతంలో దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గత ఎన్నికల్లో ఓడిపోయాడని బై ఎలక్షన్స్లో సింపతి వర్కౌట్ అయ్యి గెలిచాడు. కానీ ఇప్పుడు అదే సింపతి దుబ్బాకలో జనరల్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత సింపతి తోటి వల్ల ఎంపీ అయ్యే ఛాన్స్ లేదా? లేదు. జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరుగా ఉంటాయి, పార్లమెంట్ ఎలక్షన్కి పోటీ చేసినప్పుడు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఒకటి క్యాండిడేట్ని చూస్తారు, రెండు పార్టీని కూడా చూస్తారు. ఈ రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆ విధంగా ఆలోచించినప్పుడు బీజేపీకి అంత ఎక్కువ గొప్ప స్టేట్ వైజ్ ఓటర్స్ చూసినప్పుడు ఈయన ప్రభావితం చేసే అంశం తక్కువ ఉంది. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు నీలం మధు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాడు. నీలం మధుకి అసెట్ ఏంటంటే ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్, ఎనర్జెటిక్, డైనమిక్ లీడర్. పటాన్ చెరువు వాస్తవ్యుడు, అంటే మెదక్లో ఒక మంచి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నియోజకవర్గం, చాలా పెద్ద నియోజకవర్గం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం. సో పటాన్ చెరువు గురించి, పారిశ్రామిక రంగం గురించి మాట్లాడితే పటాన్ చెరువు ఇండస్ట్రియల్ సెక్టారు, అక్కడ రఘునందన్ రావు ప్రధానంగా చాలా వరకు వ్యతిరేకత ఉంది. అదే ప్రాబ్లం. ఎందుకంటే పటాన్ చెరువులో రఘునందన్ రావు గారు
1991 నుంచి 2011 వరకు బహుశా 15 ఇయర్స్ అక్కడ ఈయన నివాసం ఉంది పటాంజర్లో. సో అక్కడ నివాసం ఏర్పరచుకున్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఉధృతంగా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఆయన పార్టిసిపేట్ చేశారు. సబ్సిక్వెంట్గా బీఆర్ఎస్తో పడక బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఆ ఏరియాలో ఆయనకి ఇమేజ్ గొప్పగా లేదు అన్ఫార్చునేట్లీ. నీలం మధు విషయానికి వచ్చేసరికి వివాద రహితుడు, యంగ్గా దూసుకెళ్తున్నారు. అన్నిటికీ మించి ఇంకొక అసెట్ ఏంటంటే కాంగ్రెస్ వేవ్. కాంగ్రెస్ స్టేట్లో మంచి వేవ్ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దూసుకుపోతుంది. ఆ దూసుకుపోతున్న నేపథ్యంలో ఆ గాలి ప్రభావంతో నీలం మధుకి కొంత అడ్వాంటేజ్ లేకపోతే కొంత లబ్ధి పొందే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బీసీ బిడ్డను తెలివిని తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా మొన్న ముదురాజుల్ని సామాజిక వర్గం నుంచి క్యాబినెట్ మంత్రిని చేస్తాను ఒక హామీ ఒకటి. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంశం కూడా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఆ ఎజెండాను ఫిక్స్ చేశాడు, దాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది? బీసీ విషయానికి వచ్చినప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ముదిరాజుకి సంబంధించిన ఓటర్స్ మన తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ముదిరాజులకు ఎవరికి ఏమి ఇవ్వలేదని, న్యాయం చేయలేదు, అపవాదం ఉంది, కొంతమంది రివర్స్ అయ్యారు, పెద్ద యాజిటేషన్ జరిగినాయి. నీలం మధు అనే అతను ముదిరాజు కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. సో ముదిరాజుకు సంబంధించిన వ్యక్తుల్లో కొంత న్యాయం చేయడం కోసం ఒక బీసీకి సంబంధించిన కేటగిరీకి నుంచోబెట్టారు. కాంగ్రెస్ ఆయనకి లబ్ధి చేస్తుంది. మూడో అంశం ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ రిజర్వేషన్స్ తీసేస్తారు బీజేపీ అనే ఒక దుమారం లేగింది. నిజం ఎంత ఉన్నా కూడా దుమారం లేగింది. అది కూడా రఘునందనరావు ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. ఆ దుమారం అదే నిజమా పక్కన పెడితే ప్రజల్లోకి ఒకసారి వెళ్ళిన తర్వాత అది నిజమా కాదా అనేది రియలైజ్ అయ్యి తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది, ఎలక్షన్ వచ్చేస్తాయి, టైం లేదు. సో ఆ విధంగా నీలం మధుకి కొంత ఉంది. ఇక ఇంకా ముఖ్యంగా పరిశీలించినట్టయితే ఈ యొక్క మెదక్ పార్లమెంట్లో పోటీ నీలం మధుకను బీఆర్ఎస్ క్యాండిడేట్కి మధ్యలోనే ఉంటుంది, వెంకటరామరెడ్డి గారికి మధ్యలో ఉంటుంది. వెంకటరామరెడ్డి గారికి ఎసెట్ ఏం చెప్పుకోవాల్సి వస్తుందంటే 11 సంవత్సరాలు ఆ ప్రాంతంలో కలెక్టర్గా పనిచేశాడు, డిస్టిక్లోనే ఒక ఉన్నతమైన పొజిషన్లో పనిచేశాడు ఒకటి. రెండోది ఎంతోమందికి సేవ చేశాడు, సోషల్ సర్వీస్ చేశాడు. అవుట్ ఆఫ్ హీస్ రోల్ పర్సనల్లీ ఇన్ పర్సనల్ లెవెల్ హీ కంట్రిబ్యూటెడ్, హీ సర్వ్డ్ ఫర్ ద పూర్ పీపుల్. అదొక మంచి పేరు ఉంది. మూడోది ఏంటంటే ఆయన పర్సనల్గా సోషల్ సర్వీస్ చాలామందికి దగ్గర అవటం, నియోజకవర్గంలో ఎక్కువ మందితో సత్సంబంధాలు కలిగి ఉండటం, ఒక కలెక్టర్గా పనిచేయటం వల్ల నియోజకవర్గంలో మంచి ఐడియా, ఒక గ్రిప్పు, పట్టు, హోల్డ్ ఉంది. వ్యక్తిగతంగా వివాదాస్పదం అయిన వ్యక్తి కాదు. ఇవన్నీ కారణాల వల్ల వెంకటరామరెడ్డి గారికి కొంత హోల్డ్ ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు డిఫరెంట్గా మారిపోయింది. అన్ఫార్చునేట్లీ ఆ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ చాలా వీక్గా ఉన్న సందర్భంలో వీక్ కంటిన్యూ అవుతుందని జనం ఊహాగానాల నేపథ్యంలో అదొక వీక్నెస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా మంచి పేరున్నా కూడా పార్టీ పరంగా కొంత ఇప్పుడు ఉన్న నేపథ్యం ఇబ్బందికర పరిస్థితి. సో మొత్తానికి ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. కానీ ఇక్కడ ప్రధానంగా నేను ఇద్దరితో ఇంటర్వ్యూస్ చేశాను, వెంకటరామరెడ్డి గారితో చేశా, అట్లాగే నీలం మధుతో చేశా. నీలం మధు చెప్తున్నాడు ఈయన రైతుల గోస పడింది ఈయనకి, మల్లన్న సాగర్ నిర్వాసితులు కొంచెం అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువగా అతి వినయం ప్రభుత్వానికి చూపించాడు, రైతుల పట్ల వివక్ష చూపించాడు ఒక ఆరోపణ. ఈయనేమో నాకు ప్రతిపక్షంలో ఉండి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు జనరల్గా చేసే ఆరోపణ ఈయన కొట్టిపడేస్తున్నాడు. ఆర్ఎండ్ఆర్ వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు కూడా నాకే మద్దతు ఇస్తున్నారు రైతులందరూ ఈయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో రఘునందన్ రావు డైరెక్ట్గా ఇద్దరు క్యాండిడేట్లు కూడా ప్రత్యర్థిగా బ్లాక్ మెయిల్ అనే ముద్ర వేశారు రఘునందన్ రావు. అది మనం అంటానికి లేదు, క్యాండిడేట్ల ఆరోపణ, దాన్ని రాజకీయ ఆరోపణగా చూడాలా లేదంటే కనుక అది ఈక్వేషన్స్ రాజకీయాలు కూడా వర్క్ అవుతుంది. అది ఇటువంటి ఎన్నికల సందర్భంలో అటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారా, దాని మీద ఓటర్ కొంతమంది ప్రభావితం అవుతూ ఉంటారు. అయినప్పటికీ మనం ఈ బ్లాక్ మెయిల్ ఇటువంటి మనం అనలేం కానీ ఈ మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో ఈయనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ ఒక కలెక్టర్గా చాలామందికి దగ్గరతో సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది వ్యక్తిగతంగా ఆయనకు ఎసెట్ ఉంది. కాబట్టి పోటీ వెంకటరామరెడ్డి గారికి నీలం మధు మధ్యలోనే పోటీ ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. సో మొత్తం మీద అయితే మాత్రం బీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కనుక కంచుకోటను కాపాడుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? కాపాడుకుంటుంది అని చెప్పలేము. కాంగ్రెస్ వేవ్ చూస్తూ ఉంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదన్నా జరగవచ్చు. థ్యాంక్ యూ రవీంద్ర బాబు. ఇది మెదక్ పార్లమెంట్ గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఓటర్ మూడు కూడా. సో ఖచ్చితంగా మీరు కూడా మెదక్ పార్లమెంట్ లో ఎవరికి గెలిపే అవకాశాలు ఉంటాయి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్.